అదేవిధంగా రైతులకు ఇవాళ 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. రైతు బంధు ఎన్నడూ జీవితంలో వినలే. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, అదందరికీ కూడా తెలుసు. రైతు బంధు పథకం సపోర్ట్ చేస్తూ ఉన్నాం పెట్టుబడి కోసం. అట్లనే రైతు బీమా తెచ్చినాం. 5 గుంటలన రైతు చనిపోతే కూడా 8 రోజుల లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపిస్తూ ఉన్నాం. ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. 7500 కొనుగోలు కేంద్రాలు మొత్తం రాష్ట్రంలో పెట్టి ధాన్యమంతా కూడా మద్దతు ధర ఇచ్చి కొంటా ఉంది. మీ బ్యాంక్ మీ డబ్బులు బ్యాంకులో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగేది నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, 58 ఏళ్ళు మనం నడిపించిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పన్నుల డబ్బంతా కొంచెంపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుండో అంటుండు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? రైతు బంధు ఉండన్నా? మీరు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మేయార్తో గెలిపియండి. రైతు బంధు ఉండడమే కాదు, ఇలా ఎకరానికి సంవత్సరానికి 10,000 వచ్చే రైతు బంధు నేను 16,000 రూపాయలు చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటాడంటే 24 గంటల కరెంటు వేస్ట్కి ఇస్తాడు కేసీఆర్, పైసలు ఖర్చు అవుతున్నాయి ప్రభుత్వానికి, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు చాలు అంటాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? సరిపోతుందండి. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే అందరూ ఒకసారి చేయి లేవటం, దయచేసి స్టేజ్ మీద కూడా లేవటాల. ఆ కెమెరాలు అనేది ఇప్పునాయా బాబు కనబడుతుంది? ప్రజలు ఏమంటారో తెలియని దేశానికి. ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలి కదా. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ప్రభాకర్ రెడ్డి గెలవాలి.